నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకటేష్ బాబు ఎలమర్తి, శ్రీ బాలాపల్లి హాస్పిటల్ ఎండిని. టీసీఎన్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ముందుగా నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ప్రస్తుత కరోనా చాలా విపరీతంగా సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పర్టికులర్గా ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి తేడా ఏంటంటే, ఫస్ట్ వేవ్లో ఎక్కడో ఒక ఫ్యామిలీలో లేకపోతే ఒక కాలనీలో ఒకరి దగ్గరికి పవన వాళ్ళు పెళ్లికి వెళ్ళారు, పవన వాళ్ళు పార్టీకి వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చిందని మనకి సోర్స్ ఆఫ్ పాయింట్ తెలుస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫెక్షన్ వెళ్తుందనేది, ఇప్పుడు ఎలా వస్తుంది, ఎవరి దగ్గరికి వస్తుంది, ఎలా వెళ్తుంది అనేది ఎవరికి తెలియట్లేదు. అంటే ట్రాన్స్మిషన్ అనేది చాలా స్పీడ్గా ఉంది. సో దానికి మనం మొదటి నుంచి అందరూ చెప్తుంది ఏంటి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, క్రౌడింగ్ వద్దు, గుంపులు గుంపులుగా మూవద్దు, చేతులు వాష్ చేసుకుంటూ ఉండండి, ఒకవేళ వాషింగ్కి వాటర్ అవైలబిలిటీ లేకపోతే శానిటైజర్స్ వాడండి, దగ్గర దగ్గరగా ఉండద్దు, మాస్క్ కంపల్సరీగా వాడండి. ఇప్పుడు కొత్త రికమెండేషన్స్ ఏమొచ్చాయి, డబుల్ మాస్క్ వేసుకోమని చెప్తున్నారు. అంటే ఒక మాస్క్ ఇలా ధరించి దాని మీద మళ్ళీ రెండో మాస్క్ కూడా వేసుకోమని చెప్తున్నారు. ఇది N95 మాస్క్, ఇది సర్జికల్ మాస్క్. మాక్సిమం అందరూ ఎవరు కర్చీఫ్లు చిన్న చిన్న గొడ్లు పెట్టుకుంటున్నారు, దానివల్ల పెద్ద ఉపయోగం రాదు. ఇది ఒక 5 నుంచి 10 రూపాయలు ఉంటుంది, మీరు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా తీసుకోవచ్చు, రోజువారి యూజ్ చేసి పాడేయచ్చు బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా. మీకు దీని మీద క్లాత్ మాస్క్ అన్నా వేసుకోండి, లేదు మీకు వీలైతే N95 మాస్క్ కూడా వేసుకోండి, దీనివల్ల డబుల్ ప్రొటెక్షన్ మనకు వస్తుంది. మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే నివారణ చికిత్స కన్నా చాలా మెరుగైనది. రాకముందు చూసుకోవడం బెటర్ కానీ వచ్చిన తర్వాత కష్టాలు పడడం చాలా ఇబ్బంది కదా ఎవరికైనా సరే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బెడ్స్ కానీ ఆక్సిజన్ అవైలబిలిటీ కానీ మనం చూస్తాం, కష్టంగా ఉంది, దొరకట్లేదని మాటలు వింటున్నాం. సో మాక్సిమం అసలు బయటికి ఎంతో అవసరం అయితే తప్ప రాకండి. మన ఎమ్మెల్యే గారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన తిరిగి తిరిగి ప్రతి స్ట్రీట్కి వెళ్ళి మరీ చెక్ చేసుకుంటున్నారు. సో ప్రభుత్వం కూడా అంత కష్టపడుతుంది. అలాగే స్వతంత్రంగా అంటే ఎవరి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అది తీసుకోవాలి. ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉంటే మన ఫ్యామిలీ కూడా చాలా సేఫ్గా ఉంటారు, తిరిగేద్దాం వెళ్ళిపోవడం అనుకుంటే వెనకాల మనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. సో అందుకని ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ లీడ్స్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో అందరూ కూడా జాగ్రత్తగా తీసుకుంటే ఖచ్చితంగా దీని నుంచి మనం బయటికి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను పిల్లల డాక్టర్గా కొన్ని సూచికలు చెప్పాలనుకున్నాను. చాలా మందికి ఒక చిన్న అపోహలు ఉన్నారు, పిల్లలకి కరోనా రాదు ఎటువంటిది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని అనుకున్నారు. కానీ ఫస్ట్ వేవ్లో మనం చూసినట్టయితే కరోనా చాలా మంది పిల్లలకి రాలేదు, వచ్చినప్పుడు ఏ సింప్టమ్స్ తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం మా హాస్పిటల్ కానీ బయట కానీ వేరే ఊళ్ళో కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని కేసులు పిల్లలకు కూడా రావడం మొదలైపోయింది. మా హాస్పిటల్లోనే ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఒక 4 నుంచి 6 పిల్లల వరకు పాజిటివ్ వచ్చాయి. వచ్చిన వాళ్ళు కూడా 17లో ఒక 3, 2 ఏళ్ళలో ఒక 1 పిల్లల దాకా వచ్చారు. రీసెంట్గా నిన్నకాక మొన్న ఒక 18 నెలల పాప కూడా వచ్చింది. సో దీని మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెకండ్ వేవ్ అనుకున్నంత సులభంగా లేదు, చాలా సీరియస్గా ఉంది, పిల్లలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో పిల్లలతో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, పిల్లలు మనం ఏం మాస్క్లు ఏం పెట్టాం, ఇంట్లో తిరుగుతూ ఉంటారు, 10 మంది ఎత్తుకుంటా ఉంటారు. సో వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ కింద ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, బయటికి ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ లోపల ఎంతో కొంత వైరస్ ఉండటం వల్ల అవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని పిల్లలు మాక్సిమం బయటికి పంపించుకుని ఉండడానికి చూడండి, ఇంట్లోనే ఆడుకునే ఉండే. బయటికి అందరి పిల్లల్ని కలిపితే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరికీ కూడా అంటించేసే అవకాశం ఉంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో 100% కూడా చాలా సోషల్ డిస్టెన్సింగ్ ఈజ్ మెయిన్ కీ రోల్. మాక్సిమం ఎవరు ఎవరు కలవకుండా ఉంటేనే మంచిది, మీరు కలవకపోతే వైరస్ కూడా కలవదు. సో మీకు ఏదైనా వచ్చిందనుకుంటే మీతో పాటు వైరస్ కూడా పెరుగుతుంది మీరు కదిలితే. మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని కేసులు పిల్లలకు కూడా రావడం మొదలైపోయింది. మా హాస్పిటల్లోనే ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఒక 4 నుంచి 6 పిల్లల వరకు పాజిటివ్ వచ్చాయి. వచ్చిన వాళ్ళు కూడా 17లో 1 2 ఏళ్ళలో 1 పిల్లల దాకా వచ్చారు. రీసెంట్గా నిన్నకాక మొన్న ఒక 18 నెలల పాప కూడా వచ్చింది. సో దీని మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సెకండ్ వేవ్ అనుకున్నంత సులభంగా ఏం లేదు, చాలా సీరియస్గా ఉంది, పిల్లలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో పిల్లలతో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, పిల్లలు మనం ఏం మాస్క్లు ఏం పెట్టాం, ఇంట్లో తిరుగుతూ ఉంటారు, 10 మంది ఎత్తుకుంటూ ఉంటారు. సో వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ కింద ఉంటారు. అంటే అర్థం ఏంటంటే, బయటికి ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ లోపల ఎంతో కొంత వైరస్ ఉండటం వల్ల అవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
అందుకని పిల్లలు మాక్సిమం బయటకు పంపించుకొని ఉండడానికి చూడండి, ఇంట్లోనే ఆడుకునే ఉండే బయటికి అందరి పిల్లలు కలిపితే వాళ్ళు వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కుటుంబాల అందరికీ కూడా అంటించేసే అవకాశం ఉంది, స్ప్రెడ్ అయిపోతుంది. సో 100% కూడా చాలా సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ద మెయిన్ కీ రోల్. మాక్సిమం ఎవరు ఎవరు కలవకుండా ఉంటేనే మంచిది. మీరు కలవకపోతే వైరస్ కూడా కలవదు. సో మీకు ఏదైనా వచ్చిందనుకుంటే మీతో కూడా వైరస్ కూడా కలుగుతుంది మీరు కదిలితే. సో మెట్రోపాలిటన్ సిటీస్ లో అన్ని కేసులు పిల్లలు కూడా రావడం మొదలైపోయింది. మా హాస్పిటల్ అని ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఒక 4 నుంచి 6 పిల్లల వరకు పాజిటివ్లు వచ్చాయి. వచ్చిన వాళ్ళు కూడా 17లో 1 2లో 1. ప్రభుత్వం కూడా చాలా ఎంత చేసినా కూడా జనాభా ఎక్కువ ఉంది, హాస్పిటల్స్ కూడా లిమిటెడ్ సోర్స్ గా ఉంటాయి. ఇప్పుడు 100% ఒకేసారి 100 హాస్పిటల్స్ ఎవరు కట్టించలేదు. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఏవైనా లక్షణాలు కనపడితే వెంటనే వెళ్ళి మనకి తణుకులో దగ్గర దగ్గర 7 నుంచి 8 హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్ కింద మార్చడం జరిగింది. ఆల్రెడీ లిస్ట్ కూడా మీకు చాలా మంది తెలుసు, తణుకు గవర్నమెంట్ హాస్పిటల్, యాపిల్ హాస్పిటల్, మొలపూడి హరిచంద్ర ప్రసాద్ గారి ట్రస్ట్ హాస్పిటల్, ఇలా సాయి సదా హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇంట్లో అయితే ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో అంటే ఆరోగ్యకరంగా ఉన్నారో ఇంట్లో ఎవరికైనా లక్షణాలు కానీ కనపడితే వెంటనే వెళ్ళి కోవిడ్ హెల్ప్ డెస్క్ వాళ్ళకి ఇంటిమేట్ చేయండి. ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు ఏం చేయాలని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానివల్ల ముందు నుంచే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. సో మీరు నేను అందా చెప్పినట్టు మొత్తం అంతా గోల్డెన్ పీరియడ్ ఆఫ్ టైం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొస్తే వాళ్ళు మాత్రం చేయడానికి కూడా స్కోప్ ఉండకపోవచ్చు ప్రతిసారి కూడా. సో ముందు నుంచే మీరు వెళ్ళి కోవిడ్ హెల్ప్ డెస్క్ తీసుకుని వాళ్ళ డేటా కూడా చాలా అడ్వాన్స్డ్గా వాడతారు. ఇప్పుడు వరకు మొన్న వరకు ఏమన్నారు 2 వారాలే లాక్డౌన్ అన్నారు. సో 31st వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారంటే అర్థం ఏంటి, పరిస్థితి సీరియస్గా ఉంది. సో ప్రభుత్వం మన ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నప్పుడు మన ఆరోగ్యం గురించి మనం కూడా ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు. సో మీరు కోవిడ్ హెల్ప్ డెస్క్ తీసుకోండి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. డాక్టర్ గారు కన్సల్టేషన్ వాళ్ళు అవసరమా కాదా ఎలా ఉంది పరిస్థితి ఏంటి అన్ని మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తారు. ఇప్పుడు కిడ్స్ కూడా వాళ్ళే చెప్తున్నారు ఏది ఎలా వేసుకోవాలని చెప్తున్నారు. సో పరివేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయకుండా మీరు ఇంట్లో సొంత ట్రీట్మెంట్లు తీసుకుంటే మాత్రం ఎవరు కూడా కాపాడడం కష్టం, డాక్టర్ కూడా చేయడం పరిస్థితి లేదు. చాలా హాస్పిటల్స్ మీరు చూస్తున్నారు, చాలా హాస్పిటల్స్ ఆల్రెడీ షట్డౌన్ చేసేస్తున్నారు. ఎందుకంటే పేషెంట్లు దగ్గర తీసుకుంటే డాక్టర్లు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ అందరినీ రిక్రూట్ చేసుకుని డాక్టర్స్ అందరినీ కూడా పెట్టి చేస్తుందంటే మనం దానికి సపోర్టివ్గా ఉండాలి. అలాగే కోవిడ్ ని ఆరోగ్యశ్రీలో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో సింప్టమ్స్ అనేవి మనకి ఏమాత్రం తెలిసిన లక్షణాలు ఉన్నట్టు అనిపించినా మీరు దగ్గరలో ఉన్న మీ ఏరియాలో సచివాలయాలకు ఇంటిమేట్ చేయండి. ఇంటిమేట్ చేస్తే తర్వాత వాళ్ళే ఫాలో అప్ చేస్తూ ఉంటారు, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఫాలో అప్ చేస్తారు. సో మీరు ఈ ఎప్పుడైతే లక్షణాలు పెరిగిపోతున్నాయో హాస్పిటల్ అడ్మిషన్ అవసరమా కాదా లేకపోతే ఇంట్లోనే ఉంటే సరిపోద్దా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, మీరు డిసైడ్ చేసుకోవద్దు. ప్రభుత్వం కూడా బోర్డ్ ఆఫ్ హెల్త్ చేస్తుంది. సో ఆరోగ్యశ్రీలో ఎందుకు పెట్టారు, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు పెట్టుకోలేరు. ఇప్పుడు ఈ రోజున కోవిడ్ ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేయాలంటే మీకు తెలుసు బోర్డు అంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో దాన్ని ఇంక్లూడ్ చేసి మొత్తం ఫెసిలిటీస్ అనేవి కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ ఇంటిమేషన్ ఇవ్వండి, ఇలా వచ్చింది ఇలా జరిగింది మేము పలా వార్డులో ఉంటున్నాం. ఇప్పుడు చక్కగా ముఖ్యమంత్రి గారు కూడా వాలంటీర్లు పెట్టారు. ఎందుకు పెట్టారు, ప్రతి ఒక్కరిని కవర్ చేసేలా ఉద్దేశంతో పెట్టారు. సో మీ వాలంటీర్ కానీ అట్లీస్ట్ ఫోన్ చేసి చెప్తే ఇలా జరిగిందని అతను అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అండ్ ప్రజలందరూ కూడా మనం ముఖ్యంగా అందరూ కూడా 3 డిపార్ట్మెంట్లు ముఖ్యంగా మూల స్తంభాల కింద ఉన్నారు. 1 మున్సిపాలిటీ, 2 రెవెన్యూ డిపార్ట్మెంట్, 3 పోలీస్ డిపార్ట్మెంట్, 4 వైద్యరంగం ఎప్పటి నుంచో ఉంది. సో వీళ్ళందరూ కూడా అహర్నిశలు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. సో వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి. చూస్తున్నాం కొంతమంది కొరగా ఇంకా కూడా జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఏం చేయలేదు అని చెప్పి రోడ్ల మీద తిరగడం ఇంకా చూస్తున్నాం. ఇంకా ఇలాంటి పరిస్థితులు అలాంటివి చూడడం చాలా విచారకరం. సో దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా సపోర్ట్ చేయండి. సో వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కూడా మనకు రోడ్ పొద్దునే అంత క్లీనింగ్ చేయడానికి మున్సిపాలిటీ వారియర్స్ కూడా వస్తున్నారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఇంత మనం వెళ్ళి ఒక కరోనా పేషెంట్ వార్డ్ ఉన్నారంటే ఆమె దూరంలో ఉంటాం. అలాంటి వాళ్ళ ధైర్యం చేసి ముందుకొచ్చి పనిచేస్తున్నారు. పబ్లిక్ లో నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్ద ఎస్ఐ గారు రామారావు గారితో కూడా అందరూ కూడా ఎండలో నుంచి మరీ కష్టపడుతున్నారు. మనం జస్ట్ స్టే హోమ్ అని చెప్తున్నారు, అంత సింపుల్ థింగ్. సో మనందరం స్టే హోమ్, స్టే సేఫ్.